విచిత్రం ఏమిటి అనంటే, విచిత్రం ఏమిటి అనంటే, ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తూ ఉంటే, ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తూ ఉంటే విచిత్రం ఏమిటనంటే, నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది, రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారు. అటు మోడీ గారిని అప్పట్లో, అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతి పరుడు, అత్యంత అవినీతి పరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, రాజకీయాలన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అంటే వారితో ఉంటే, వారితో ఉంటే ఒకలాగా, వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తూ ఉన్నారు అనంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇంతకీ బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచించండి, అందరూ ఆలోచించే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం, దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు, ఆ దత్తపుత్రుడు, ఆ బీజేపీల కూటమిని ఓడించి, నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా. గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా.